సంక్రాంతి ఈ టైంలో వచ్చే సినిమాలు సాధారణంగా ఉన్నా సరే మంచి కరెక్షన్ సాధిస్తాయని అందరికీ తెలుసు అందుకే స్టార్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్గా తమ సినిమాలను విడుదల చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ లే ఈ కాలంలో ఎప్పుడు లేనంతగా ఈసారి సంక్రాంతికి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్ సందర్భించి రకరకాల ఇష్యూస్ జరిగాయి కొన్ని విమర్శలు వచ్చాయి కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి కొన్ని సెటైస్ వచ్చాయి ఎలా చూసుకున్నా ఒక వ్యక్తి టార్గెట్గా కొంతమంది కామెంట్లు చూశారు విమర్శించారు అవన్నీ పక్కన పెడితే ఈ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ తగ్గించేందుకు గాను రవితేజ ఈగల సినిమాను ఫిబ్రవరి నెలకి పోస్ట్ పోన్ చేశారు ఈ నాలుగు సినిమాల్లో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరు సక్సెస్ను సాధించేందుకు ఎక్కువగా దగ్గరగా ఉన్నారు ఈ పందెం కోలలాగా బరిలోకి దిగినటువంటి ఈ నలుగురిలో సంక్రాంతి విజేత ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందినటువంటి గుంటూరు కారం విడుదల కాబోతోంది ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి బరిలో ఉన్నటువంటి పెద్ద సినిమా ఇదే అని చెప్పాలి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ పదమూడు పదమూడు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది అంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి అతడు కలేజ్ ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఇప్పుడు వీళ్ళిద్దరి రేంజ్లు మారాయి ఇమేజ్లు మారాయి బాక్స్ ఆఫీస్ దగ్గర లేదా కమర్షియల్ స్టాండర్డ్స్ కూడా మారాయి అని థర్డ్ టైం వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి కాకపోతే ఈ సినిమాకి సంబంధించి కూడా పాటల విషయంలో కొంచెం ఇష్యూస్ జరిగాయి ఆ పాటలకు సంబంధించినటువంటి కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చాయి అవన్నీ ఎలా ఉన్నా ట్రైలర్ వచ్చిన తర్వాత కొంత కలర్ మారింది అనేది వాస్తవం ఈ ట్రైలర్ కంప్లీట్గా కమర్షియల్ టోన్లో కనిపిస్తూ ఉంది త్రివిక్రమ్ శైలికి దగ్గరగా ఆయన టెంప్లైట్లో సాగేటువంటి కథ కథను లాగా కనిపిస్తూ ఉంది దీనికి ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత గుంటూరు కారం మీద కొంత అంచనాలు పెరిగాయి ఈ రేంజ్లో స్టార్ మహేష్ బాబుని ఇంత ఓరమాసగా ఈ మధ్య కాలంలో చూడలేదు ఆయన సినిమాలు అంటే కొంచెం క్లాస్కి దగ్గరగా ఉంటాయి అనేది అందరికీ తెలుసు కాకపోతే చాలా ఊరమాసగా కొంచెం రూరల్ లేదా అర్బన్ బ్యాక్గ్రాఫ్ లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద అంచనాలు రావడానికి ఈ ట్రైలర్ ఒక పెద్ద కారణమైంది మహేష్ బాబు గుంటూరు కారం మీద ప్రస్తుతానికైతే మంచి అంచనాలే ఉన్నాయి శ్రీలీలా మహేష్ బాబుకు పేరుగా నటించడం వీళ్ళిద్దరి ఫస్ట్ టైం జంటగా వెండి తెర మీద కనిపించడం అలాగే వీళ్ళు ఆ కుర్చీని మడతబెట్టి అనే సాంగ్లో వీళ్ళిద్దరు ఎనర్జీ చూసిన తర్వాత సినిమాలో ఈ కాంబినేషన్కి కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మధ్య ఉండే మంచి కెమిస్ట్రీ కూడా ఉండే అవకాశం ఉందన్న విషయం అర్థమవుతుంది అనుకు మరో హీరోయిన్గా మినీ చౌదరి కూడా కనిపించింది కానీ ట్రైలర్లో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మిగిలిన ప్రకాశ్ రాజ్ కానీ రమే కృష్ణ కానీ జయరామ్ ఈశ్వరిరావు ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ కూడా దీనికి సపోర్టింగ్గా ఉంది ఓవరాల్గా చూసుకుంటే త్రివిక్రమ్ ఇప్పటివరకు కంప్లీట్గా సైలెంట్గానే ఉన్నాడు ఆయన ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫైనల్గా సినిమాకి సెన్సార్ కూడా అయిపోయింది యూబీఐ సర్టిఫికేట్ వచ్చింది పన్నెండో తారీఖున పెద్ద సినిమాగా సంక్రాంతి సంక్రాంతిపరిలో మహేష్ బాబు ఉన్నాడు ఇక మహేష్ బాబుతో పాటుగా వస్తున్నటువంటి పోటీగా అంటే ఒప్పుకోలేదు కాబట్టి మహేష్ బాబుతో పాటుగా వస్తున్నటువంటి సినిమా హనుమాన్ ఇది చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా మారింది ఇది టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ కలరింగ్ అంతా మారిపోయింది దాన్ని గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చూసిన తర్వాత ఇండియా నుంచి లేదా తెలుగు నుంచి మరొక సూపర్ హీరో సినిమా వస్తుంది అన్న విషయం అందరికీ అర్థమైంది సూపర్ హీరో సెంట్రిక్ మూవీస్ అంటే మనకి ఇప్పటివరకు హాలీవుడ్లో పెద్ద బియాండ్ ద లిమిట్స్ అనేటివి ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రీన్ప్లే కనిపిస్తూ ఉంటుంది ఈ హనుమానికి సంబంధించి కూడా ఆ తరహాలో ఉండబోతోంది అది కూడా మన మెథలాజికల్ హీరో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జనానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం అనిపిస్తుంది హనుమాన్ ట్రైలర్ కూడా బాగుంది కంటెంట్ పెద్ద గొప్పగా ఉందా లేదా అనేది పక్కన పెడితే విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ దేశవ్యాప్తంగా పెద్ద అప్లాజ్ వచ్చింది ఈ హనుమాన్ సినిమాను వెనక నెట్టాలి లేదా ముందుకు పంపించాలనే ప్రయత్నాలు జరిగాయి ఆ మేరకు కొంతమంది ప్రయత్నం చేశారనే అటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆ వార్తల్లో ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ జరిగింది ప్రమోషనల్ పరంగా చాలామందికి రీచ్ అయింది అలా చూసుకున్న వీళ్ళు వెనక్కి తగ్గలేదు ముందుకు వెళ్ళలేదు సో హనుమాన్ దేశవ్యాప్తంగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తుంది దేశవ్యాప్తంగా జనవరి పన్నెండున విడుదల కాబోతోంది మహేష్ బాబు గుంటూరు కారంతో పాటుగా జనవరి పన్నెండున విడుదల కాబోతోంది సో మొదటి రోజు పోటీ ఈ రెండు సినిమాల మధ్య ఉంటుంది కలెక్షన్ పరంగా కావచ్చు లేదా థియేటర్స్ పరంగా కావచ్చు థియేటర్స్ పరంగా ఆబ్బస్గా మహేష్ బాబుకి ఎక్కువ థియేటర్స్ వచ్చాయి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కూడా ఇది ఒక పోటీ ఉంటుంది కాకపోతే ఇప్పుడు థియేటర్స్ నంబరింగ్ వేరుగా ఉంది ఇక్కడ తెలుగులో తక్కువ థియేటర్లు ఉండకు కాను హనుమానికి దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అక్కడ చాలా ఎక్కువ నెంబర్లో థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా ఈ రెండు సినిమాల మధ్య ఒక పోటీ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు నెక్స్ట్ పదమూడో తారీఖున సోలోగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సైన్ధవ్ కాకపోతే ఆల్రెడీ వచ్చిన హనుమాన్ గుంటూరు కారం ఉంటాయి కాబట్టి ఈ రెండు సినిమాలతో కలిపి సైంధవ్ థియేటర్స్ కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది వెంకటేష్ తన తన కెరీర్లో డెబ్బై ఐదవ సినిమాగా వస్తుంది సైన్ధవ్ హిట్ టు హిట్ టు సినిమాలతో అట్రాక్ట్ చేసినటువంటి శైలేష్ కొలను డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు వెంకటేష్ ఈ తరహా మాస్ బ్లడ్ షెడ్ కంటెంట్ ఉన్నటువంటి కథ చేయలేదు అన్న విషయం అర్థమైంది కాకపోతే బలమే కథ ఏంటో ట్రైలర్లోనే చెప్పేశాను కాబట్టి ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి అని డైరెక్టర్ ఆ మధ్య కొంత ఊహించాడు కాకపోతే కొన్నిసార్లు ఇవి ఆడియన్స్ వరకు పూర్తిగా వెళ్తాయా లేదా అనేది కొంత ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే వెంకటేష్ తన ఇమేజ్కి తగ్గట్టుగా డెబ్బై ఐదవ సినిమాను ప్రయత్నించి ఉండాల్సింది అనే కమెంట్స్ కూడా ఇండస్ట్రీలో కొంతవరకు ఉన్నాయి అంటే ఆయనకి ఆయన ఏదైతే బలం ఉందో ఆడియన్స్లో మహిళా ప్రేక్షకులు కానీ యూత్ కానీ అమ్మాయిలకు సంబంధించినటువంటి కానీ ఆ తరహా కంటెంట్తో వెళ్ళి ఉంటే బాగుండేది కొంచెం అనే ఒక కమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ మాత్రం తన డెబ్బై ఐదవ సినిమాని తన కెరీర్లో ఒక స్పెషల్ మూవీగా చూసుకోవాలనుకున్నాడు అందుకనే ఒక స్పెషల్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సైందో మీద ఒక కలర్ కొత్త కలర్ అయితే ఏర్పడింది వెంకటేష్ ఇమేజ్కి పూర్తి భిన్నంగా ట్రైలర్ కట్టింగ్ కూడా రక్తపాతం కానీ గన్స్ కానీ భక్తి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ సినిమా కూడా ఒక చైల్డ్ సెంట సెంటిమెంట్ చిన్న పాప సెంటిమెంట్తో వస్తుంది కంప్లీట్గా హ్యూమన్ ఎమోషన్స్ మీదతో పాటు హ్యూమన్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి కథ అని ట్రైలర్ అని చెప్పారు సో అలా చూసుకుంటే వెంకటేష్ బలమైనటువంటి ఎమోషన్స్తో పాటు అదనంగా తీసుకున్నటువంటి యాక్షన్తో కలిపి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి కాకపోతే ఎప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ చూసుకుంటే సైంధం మీద డెబ్బై ఐదవ సినిమాకి రావాల్సినంత క్రేజు బజ్జు ఉన్నాయా అంటే కొంత ప్రశ్నార్థకమైన చెప్పాలి అయినా సరే వెంకటేష్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయన తన ఆడియన్స్ని ఖచ్చితంగా థియేటర్స్కు రప్పించుకునే సత్తా ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి బరిలో సైంధవ్ సత్తా చాటే అవకాశం ఉందనేది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ పద్నాలుగో తారీఖున మరో సోలో సినిమాగా వస్తున్నటువంటి సినిమా నా సామిరంగా కొంతకాల క్రితం ఇలాగే పెద్ద సినిమాల మధ్య పోటీకి దిగి అనూహ్యంగా పెద్ద విజయం సాధించాడు నాగార్జున అప్పుడు సోగడే చిననాయన అనే సినిమాతో అలాగే ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు లేకపోతే సంక్రాంతి దాటితే తన సినిమాకి మిగతా డేట్స్ పెద్దగా వర్కౌట్ కావాలనుకున్నారు కానీ చాలా హడావిడిగా చాలా అంటే చాలా హడావిడిగా చాలా వేగంగా షూటింగ్ చేసుకొని చివరి వరకు అంటే సంకర్ రిలీజ్ ముందు రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏదో ఉండొచ్చేమో అన్నంత టైట్ పొజిషన్లో కండిషన్లో ఈ సినిమా పద్నాలుగో తారీఖు విడుదల కాబోతుంది నాగార్జున కొంతకాలంగా వరుస డిజాస్టర్స్లో ఉన్నారు ఒకదాని మించి ఒకటి ఆయన బాక్సాఫీస్ దగ్గర పరాజయాలు చూస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో వందో సినిమాకి దగ్గరగా ఉన్నాడు దానికంటే ముందు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కొట్టి ఆ తర్వాత వందో సినిమాకి తన కెరీర్లో మెమరబుల్గా చేసుకోవడానికి ఆయన ఒక ప్రయత్నంలో ఉన్నారు ఈ మేరకు తనకి తనకెప్పుడు కలిసి వచ్చినటువంటి ఒక కొత్త దర్శకునే మరోసారి నమ్మాడు విజయ్ బెన్ని అనే ఒక కొరియోగ్రాఫర్ని సినిమాకి డైరెక్టర్గా తీసుకున్నాడు మలయాళంలో హిట్ అయిన ఒక సినిమాకి ఇది రీమేక్ కాకపోతే తెలుగు కంప్లీట్గా తెలుగు ఫ్లేవర్కి తెలుగు టోన్కి తగ్గట్టుగా మార్పులు చేశారన్న విషయం మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పాటలు ఆ టీజర్ అవి చూసినప్పుడు మనకు అర్థమైంది ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లర్ నరేష్ రాజధరుణ్ణిని కూడా కొన్ని కీలక పాత్రలు నటించారు నాగార్జున సరసన అషిక రంగనాథ్ అని ఒక కన్నడ అమ్మాయి హీరోయిన్గా నటించింది నా సామరంగా కొంత మార్కెట్లో ఉంది అనేది వాస్తవం అది పాటల ద్వారా కావచ్చు ఆ టీచర్ ద్వారా కావచ్చు అప్పుడప్పుడు విడుదల చేస్తున్నటువంటి అల్ల నరేష్ రాజధరుణ్ణికి సంబంధించినటువంటి విజువల్స్ వీడియోస్ ద్వారా కావచ్చు ఎలా చూసినా నా సామరంగా కొంత మార్కెట్లో ఆడియన్స్లో ఉంది గుంటూరు కారం హనుమాన్ సైన్ థౌ నా సామిరంగా మరి ఈ నాలుగు సినిమాల కంటెంట్స్ చూసిన తర్వాత ఏ సినిమాకు ఆడియన్స్ ఎక్కువగా ఓటేస్తారు అనేది చెప్పడం అంత ఈజీ విషయం కాదు ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మూడు కంట్రీ మూడును బట్టి చూసుకుంటే హనుమాన్కి ఎక్కువ స్పేస్ ఉంది దానికి పిల్లలు ఫ్యామిలీస్ కలిసి వెళ్తారని ఒక అంచనా ఉంది ఆ గుంటూరు కారం చూసుకుంటే మహేష్ బాబుని ఈ రేంజ్ రగ్గడు మాస్ అవతారంలో ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి పైగా ట్రైలర్ కంప్లీట్గా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లాగా కనిపించింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సంక్రాంతికి గుంటూరు కారాకే ఓటేస్తారనేటువంటి ఒక అంచ ఒక అంచనా ఉంది సైంధవ్ కూడా అంతే వెంకటేష్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించాడు ఆయన కొత్త కాన్సెప్ట్ వస్తున్నాడు తన ఏజ్కు దగ్గరగా ఉన్నటువంటి పాత్ర చేశాడు కాబట్టి సైంధవ్కి ఆయనకి ప్రధానమైన బలమైనటువంటి మహిళా ప్రేక్షకులు వస్తారు యూత్ వస్తారు అలాగే నాసామి రంగ సంక్రాంతి ఫ్లేవర్ సినిమాల సంక్రాంతి ఫ్లేవర్ కనిపిస్తోంది గోదావరి జిల్లాలో నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఖచ్చితంగా మా సినిమాకే ఆడియన్స్ వస్తారని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు మరి పందెం కోలల సంక్రాంతి పందెం కోలలాగా ఆఫీస్ బరిలో దిగిన ఈ నలుగురిలో విజేత ఎవరు పర్ఫెక్ట్ విన్నర్ అని తెలియాలంటే పన్నెండు నుంచి పద్నాలుగు తారీఖు వరకు పద్నాలుగో తారీఖు క్లియర్గా ఒక పిక్చర్ బయటకు వస్తుంది